విత్తనం మొలకెత్తాలంటే భూమిని చీల్చుకుంటూ గ్రావిటీని ఛేదించుకుంటూ ఎదగాల్సిందే. అలా ఎదిగిన మొక్కనే రేపు చెట్టుగా, తరువాత మహావృక్షంగా మారుతుంది. అలానే మనిషి ఎదగాలంటే తన వైకల్యాన్ని, తన బాధల్ని అధిగమించాలి. అలా తన వైకల్యం అనే చీకటిని ఛేదించి వెలుతురుని గుర్తించి ప్రపంచానికి ఆ వెలుతురుని పంచిన గొప్ప వ్యక్తే మన లూయిస్ బ్రెయిలీ. ఒక వ్యక్తి జీవితాన్ని చదవడం అంటే ఒక మంచి పుస్తకాన్ని చదవడమే. అలాంటి మంచి పుస్తకం లూయిస్ బ్రెయిలీ జీవితం. మనం ఇప్పుడు చూద్దాం. లూయిస్ బ్రెయిలీ ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్ నగరానికి 20 మైళ్ళ దూరంలో ఉన్న కూప్రే అనే చిన్న పట్టణంలో సైమన్ మానిక్యూ అనే దంపతులకు 1809 జనవరి 4న 4వ సంతానంగా జన్మించాడు. లూయిస్ బ్రెయిలీ ఫాదర్ సైమన్ గుర్రాలకి సంబంధించిన లెదర్ బిజినెస్ చేస్తుండేవాడు. 3 ఏళ్ల వయసున్న లూయిస్ ఎప్పుడూ తండ్రితో ఉంటూ ఆ వర్క్షాప్లోనే ఆడుకుంటూ ఉండేవాడు. కానీ ఒకరోజు అలా ఆడుకుంటూ లెదర్కి హోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా సడన్గా ఆ సూది లెదర్పై జారి తన కంటికి గుచ్చుకుంది. సైమన్ వెంటనే పక్కనే ఉన్న లోకల్ డాక్టర్ దగ్గరికి లూయిస్ని తీసుకెళ్లాడు. ఆ డాక్టర్ ఆ సూదిని తొలగించి బ్యాండేజ్ వేసి నెక్స్ట్ డే ప్యారిస్లో ఉన్న పెద్ద సర్జన్ దగ్గరికి వెళ్లాలని చెప్పి పంపించాడు. అలానే సర్జన్ దగ్గరికి వెళ్లారు. కానీ ఆ డ్యామేజ్ అయిన కంటిని ఆ సర్జన్ క్యూర్ చేయలేకపోయాడు. 3 ఏళ్ల వయసున్న లూయిస్ ఆ కంటికి తగిలిన దెబ్బని తట్టుకోలేకపోయాడు. కొన్ని రోజులకు ఆ కంటి నుంచి ఇన్ఫెక్షన్ 2వ కంటికి కూడా స్ప్రెడ్ అయింది. చివరికి 5 ఏళ్ల వయస్సు వచ్చేసరికి లూయిస్ బ్రెయిలీ తన కంటి చూపును పూర్తిగా కోల్పోయాడు. 5 ఏళ్ల వయసున్న లూయిస్కి ఇది అర్థం కాలేదు. తన తండ్రిని ఎప్పుడూ అడుగుతుండేవాడు, నాకు అంతా చీకటిగా ఎందుకు కనిపిస్తుందని. దీనికి సమాధానం సైమన్ దగ్గర లేదు. సైమన్ సొంతంగా తయారు చేసిన కర్ర సహాయంతో బ్రెయిలీ ఆ ఊర్లోనే ఉన్న స్కూల్కి తనే సొంతంగా వెళ్తూ 10 ఇయర్స్ వచ్చేదాకా చదువుకున్నాడు. ఇది అక్కడి టీచర్స్ ని ఆశ్చర్యానికి గురిచేసింది. లూయిస్ బ్రెయిలీ యొక్క ఇంటెలిజెన్స్ ని, ఆత్మస్థైర్యాన్ని మెచ్చి ప్యారిస్ లో ఉన్న ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది ఫస్ట్ బ్లైండ్ చిల్డ్రన్స్ స్కూల్ అయిన రాయల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్లైండ్ యూత్ లో అడ్మిషన్ ఇచ్చారు. అలా 1819లో జాయిన్ అయిన లూయిస్ బ్రెయిలీ 1833కే తన ఎడ్యుకేషన్ ని పూర్తి చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్ గా పేరు తెచ్చుకున్నాడు. అక్కడ ఎడ్యుకేషన్ అంతా ఓరల్ గా వినడం ద్వారా మరియు హాయి సిస్టమ్ ద్వారా జరిగేది. హాయి సిస్టమ్ అంటే అక్షరాలని ఒక పేపర్ మీద ప్రెస్ చేస్తారు, అలా పైకి ఉబ్బిన లెటర్స్ ని చేతివేలతో తాకడం ద్వారా గుర్తిస్తారు. కానీ ఈ సిస్టమ్ డ్రాబ్యాక్ ఏంటంటే దీని ద్వారా కేవలం చదవడం మాత్రమే సాధ్యం అవుతుంది, వ్రాయడం సాధ్యం కాదు. ఈ పుస్తకాలు తయారు చేయడం కూడా చాలా ఎక్స్పెన్సివ్. 1833లో చదువు కంప్లీట్ అయిన లూయిస్ ఆ ఇన్స్టిట్యూట్ లోనే టీచర్ గా జాయిన్ అయ్యి హిస్టరీ, జియోమెట్రీ, ఆల్జీబ్రాలను నేర్పించేవాడు. లూయిస్ కేవలం టీచర్ మాత్రమే కాదు, మ్యూజిషియన్ కూడా. ఆర్గాన్ ని బాగా ప్లే చేసేవాడు. ఆ టాలెంట్ తో ఫ్రాన్స్ లో ఉన్న చాలా చర్చెస్ లో ఆర్గానిస్ట్ గా విధిని నిర్వర్తించాడు. తన 13 ఏళ్ల కాలంలో లూయిస్ ఫ్రెంచ్ ఆర్మీ కెప్టెన్ అయిన చార్లెస్ బార్బియర్ సృష్టించిన కాంప్లెక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ అయిన కెప్టెన్స్ కోడ్లను నేర్చుకున్నాడు. ఈ కోడ్ యుద్ధ సమయాల్లో రాత్రివేళల్లో మాట్లాడకుండా ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయడం కోసం తయారు చేయబడింది. ఈ కోడ్ పై రాత్రి పగలు వర్క్ చేసి 1824లో బ్రెయిలీ రైటింగ్ సిస్టమ్ ని కనిపెట్టాడు. దీన్ని మొదటిసారిగా 1829లో పబ్లిష్ చేశాడు. తర్వాత దీని ద్వారా మ్యూజికల్ నోటేషన్స్ ను కూడా బ్రెయిలీలోకి మార్చాడు. తర్వాత డెకా పాయింట్ అనే న్యూ రైటింగ్ సిస్టమ్ ని కనిపెట్టాడు. దీని ద్వారా బ్లైండ్ పీపుల్ రాసిన లెటర్స్ ని దృష్టి లోపం లేని వారు కూడా చదవగలిగేలా చేశాడు. లూయిస్ బ్రెయిలీ సృష్టించిన బ్రెయిలీ సిస్టమ్ ని మొదట్లో ఎవరు ఆమోదించలేదు. పైగా ఆమోదించిన వారిపై యాక్షన్ తీసుకున్నారు. తన చివరి కాలంలో 16 ఏళ్ల పాటు టీబీ, ట్యూబర్క్లోసిస్ అనే శ్వాసకోశ వ్యాధితో చాలా బాధలు అనుభవించాడు. చివరికి 1852లో 43 ఏళ్ల లూయిస్ బ్రెయిలీ చనిపోయాడు. తను చనిపోయిన 2 ఏళ్ల తర్వాత 1854లో బ్రెయిలీ రైటింగ్ సిస్టమ్ ని అన్ని ఇన్స్టిట్యూట్స్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రపంచమంతా బ్రెయిలీ రైటింగ్ సిస్టమ్ ని ఫాలో అవుతున్నాయి. అలా చీకటి నిండిన జీవితాల్లో వెలుగును నింపాడు మన లూయిస్ బ్రెయిలీ.